అందరికీ నమస్కారం అండి. మహాలక్ష్మి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 కంట్రీస్ అనే మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. లిరిక్స్ ఉల్లాసంలో అనే లిరిక్స్తో మొదలయ్యే పాట గోపి సుందర్ మ్యూజిక్ చేశాడు. అట్లాగే హరిహరన్ తర్వాత కావ్య పాడారు ఈ పాటని. ఈ పాట లిరిక్స్ అనుకోకుండా నేనే రాయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ పాటని ఇద్దరు ముగ్గురు రైటర్స్తో రాయించి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి కొచ్చిన్ తీసుకెళ్ళినప్పుడు తను చూసి తనకేదో ఇంకేదో కావాలి, ఈ ట్యూన్కి ఇంకా చిన్న చిన్న పదాలు 2 లెటర్స్ 3 లెటర్స్ ఇట్లా రావాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాడు అతను. సో అవన్నీ కూడా కాదు, ఇంకో పాట కావాలి అన్నప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను ట్రై చేసి తనకు ఏదైతే తన ట్యూన్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో, తన ట్యూన్లో ఏదైతే ఇముడుతుందో ఒదుగుతుందో అట్లాంటి పదాలతోని కథను మిస్ అవ్వకుండా ఉల్లాసంలో అని స్టార్ట్ అయితే హీరో పేరు ఉల్లాసు, అట్లాగే మధ్యలో లయలా అట్లా వస్తుంటుంది, హీరోయిన్ పేరు లయ, అట్లాగే వారిద్దరు కూడా హీరో హీరోయిన్, ఆ సినిమాలో భార్యాభర్తల క్యారెక్టర్స్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక హ్యాపీ అకేషన్ని ఒక సెలబ్రేషన్ తర్వాత వచ్చే పాటలో ఉండే ఆ కథని కంటెంట్ని మొత్తం ఈ పాటలో పెట్టడం జరిగింది. ఇది ఒక భార్యాభర్త రిలేషన్ మధ్య ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ గురించి, ఒక హ్యాపీయెస్ట్ సంతోషకరమైన సందర్భం గురించి రాసిన పాట ఇది. అట్లాగే నా ఫస్ట్ సినిమా ఎన్కౌంటర్లో ఒక మదర్ ఆవేదన గురించి, మిస్సింగ్ సన్ యొక్క ఆవేదన గురించి రాశాను. ఇది క్వైట్ కాంట్రాస్ట్ సాంగ్. ఇది ఒక ఇద్దరు ప్రేమికుల మధ్య, ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉండే ఒక అద్భుతమైన రిలేషన్ని, అద్భుతమైన ఒక ప్రేమని, బంధాన్ని, ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఈ పాటలో ఉంటుంది. డెఫినెట్గా మీరు వినండి, చూడండి. ఐ హోప్ మీరు డెఫినెట్గా బ్లెస్ చేస్తారని, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 కంట్రీస్ మూవీ ఆడియోని ఆదిత్య మ్యూజిక్ వారు రిలీజ్ చేస్తున్నారు. ఈ పాటని ఇక్కడ మనము వారి ద్వారా రిలీజ్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అట్లాగే టీజర్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ తర్వాత అదొక తుఫాన్ లాగా ట్రెండింగ్లో అసలు దాదాపు 2-3 డేస్ ట్రెండింగ్ నెంబర్ 1లో ఆ టీజర్ నిలబడింది. ఎంతోమంది వ్యూవర్స్ లైక్ చేయటం కానీ, చూసి ఎంజాయ్ చేయటం కానీ, అభినందించడం కానీ, ఆశీర్వదించడం కానీ జరిగింది. సో ఈ సందర్భంగా చూసిన వాళ్ళందరికీ, అట్లాగే రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మహాలక్ష్మి ఆర్ట్స్ 2 కంట్రీస్ ఎన్ శంకర్ గారి డైరెక్షన్లో వచ్చే సినిమా ఇది. మన 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులే కాదు, భారతదేశం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానులందరికీ ఒక పండగ లాంటి సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ హాఫ్ అంతా ఇండియాలో జరిగిన బ్యాక్డ్రాప్, సెకండ్ హాఫ్ అంతా యునైటెడ్ స్టేట్స్ యుఎస్లో చేశారు. ఎంత అద్భుతంగా వచ్చిందంటే సినిమాలో నేను ఇప్పుడు వండరయ్య పాట రాశారంటే, ఎన్కౌంటర్ సినిమా చూసినప్పుడు మదర్ మీద పాట చూస్తే నిజంగా అద్భుతంగా ఉంది పాట అనుకున్నాను. అంటే టైటిల్స్ కూడా మనం చూడాల, ఆ పాట అంతా ఎవరు రాశారబ్బా ఎవరు రాశారబ్బా అనుకున్నాం. అలాంటిది క్వైట్ కాంట్రాస్ట్, అక్కడేమో మదరు ఇక్కడేమో భార్యాభర్తల మీద, అంటే మదర్ అండ్ లవర్ చాలా. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య సినిమాలో ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్లో గొడవ పడుతుండే భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్న అకేషన్లో ఈ పాట రాశారని చెప్పారు. సో అద్భుతంగా ఉంది. గోపి సుందర్ గారి మ్యూజిక్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఈ పాట ఫస్ట్ సాంగ్ పట్టేది, రేడియో మిర్చి 98.3 FM రిలీజ్ అవుతుంది. సో మీరందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారని, అలాగే 2వ సాంగ్ కోసం మీరు వెయిట్ చేయాలి. అలాగే ఈ సినిమాకి టీజర్కి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం పెద్ద రెస్పాన్స్, ఎక్కడ చూసినా ఈ టీజర్ గురించే మాట్లాడుతున్నారు. సో మా టీమ్కి, మా డైరెక్టర్ గారికి, అలాగే హీరోకి ఈ సినిమా ఒక పెద్ద బంపర్ హిట్ చేయాలి, ఇది మ్యూజికల్ హిట్ చేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.